ప్లానింగ్ అంటే లైక్ ఫిజికల్ కాకుండా బ్రెయిన్తో ఆడుతున్నాను, అంటే మైండ్తో ఆడుతున్నాను. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ కాకుండా సింపుల్గా బాగా అనిపిస్తుంది శివాజీ గేమ్. హలో మైక్ టెస్టింగ్. అంటే తనకు కొత్త ఎన్విరాన్మెంట్, అవుట్ సైడ్ ఒక విలేజ్ నుంచి వచ్చి తనకు సిటీ కల్చర్ అలవాటు కాక, ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి మంచిగా అంటే కొంచెం మామూలుగా మాట్లాడితే ఏ అబ్బాయి అయినా ఇంటరాక్ట్ అవుతాడు కదా, సో తనకు తెలియక తను ఫ్లాట్ చేసింది యాక్చువల్లీ. రతిక తను మాట్లాడింది, సడన్గా నాకు చేంజ్ ఓవర్ నచ్చలేదు తనలో. డైరెక్ట్ నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వాటిని నేనే తీసుకోలేకపోయినా ఆ మూమెంట్లో. అంటే ఫ్రెండ్ లాగా తను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి సడన్గా ఒక మూమెంట్ వచ్చేసరికి ప్లేస్ చేంజ్ చేసింది కదా, నచ్చలేదు అది. అండ్ నేను డైరెక్ట్ మాట్లాడేది అతను వచ్చి డాక్టర్ అందరు ఉన్నారు వర్క్, ఓన్లీ రైతు కేంద్రం ఎవరు, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నా, నేను మా అంటే లైక్ తనకే సపోర్ట్ చేయగలరు. ఎవరు ఏ ఫీల్డ్ ఉంటే వాళ్ళు ఆ ఫీల్డ్కి సపోర్ట్ చేయగలుగుతారు. తను ప్రశాంత్ అన్న దాంట్లో తప్పేం లేదు, బట్ అందరూ ఒకటేసారి తన మీద సరే నేర్పించాలనుకోవాలి. ఎవరైనా సరే తెలీదు చెప్పే పద్ధతి చెప్పాలి. ఆ నామినేషన్ ఉంది కదా అని నామినేషన్లో సపోర్ట్ నామినేషన్లో ఒక రీజన్ పెట్టుకుని అందరు గ్రూప్గా తనకు నామినేట్ చేయడం నచ్చలే. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న ఏదో ఒక టాస్క్ జరిగింది. ఎస్, రతిక తను ఇన్వాల్వ్మెంట్, తను నీ లాస్ట్ వెళ్తా అని చెప్పి వెళ్ళకపోయేసరికి తను ప్రశాంత్ మీద ఫ్రస్ట్రేట్ అయ్యి కొన్ని లాంగ్వేజ్ యూజ్ చేసిండు, సో అది నాకు నచ్చలే. అవును, తన వల్ల అందరు ఇంపాక్ట్ అయింది, హౌస్ మేట్స్ అందరు. ఐ డోంట్ నో బ్రో, బట్ తనకు ఇంకా బెటర్ అదేముంది బ్రో షో, అది బయట ఇంకా మంచి వాళ్ళు దొరకవచ్చు అని నేను అనుకుంటాను. అంటే షో తర్వాత ఫ్యాన్స్ ఏమంటారంటే షో అయిపోయినా ఉండే పెళ్ళి అని అంటారు. మేబీ తన పర్సనల్ లైఫ్ మనకు ఐడియా తెలియదు కదా బ్రో. ప్రతిదానికి లైక్ ఫ్రస్ట్రేట్ అవుతుంది తప్ప వర్క్ అసలు ఆయన గేమ్ ప్లే మేబీ కవరేజ్ అవ్వట్లేదో తెలియదు, కానీ నేనేదో ఆడుతున్నాను ఫీల్ అవుతుండే. నాకైతే అతను వర్క్ అసలు తన గేమే అర్థమవుతలేదు ఇప్పటి వరకు, తనను ఫుల్ ప్లేజ్లే చూసింది లేదు ఈ టాస్క్లో. శివాజీ చూసాం ఒకటి, ఇంప్రెస్ చేయన్నప్పుడు కాఫీ ఎలా లైక్ బిగ్ బాస్ నుంచి ఎలా తీసుకున్నాడో చూసాం. తన గేమ్ ప్లే కనిపిస్తుంది. రితిక అన్న కొంచెం కెమెరాకి కంటెంట్ ఇస్తుందో తెలియదు, బట్ వాట్ ఎవర్ తన ప్రజెన్స్ కనిపిస్తుంది. నిన్న రితిక చేసింది చూడండి మాయాస్త్ర టాస్క్లో. అండ్ ఇంకోటి అంది, అవును ఎస్, తన గ్రూప్ అంటే లైక్ నచ్చలేదు అది తప్పు. ఒక టీమ్మేట్గా వాట్ ఎవర్ వాళ్ళ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను నా డెసిషనే కరెక్ట్, నేను చెప్పిందే వినాలన్నది. గ్రూప్ అన్నట్టు అందరు డెసిషన్ తీసుకొని ఒక ప్లాన్కి వెళ్ళాలి. ఇంకోటి శోభా శెట్టి కూడా శివాజీ మాస్టర్తో బిహేవియర్ నాకు నచ్చలే. వాట్ ఎవర్ అతని ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంది. నాకు అంతకుముందు అన్న కొంచెం మమ్మీ సీరియల్ చూస్తుండే ఓ రెస్పెక్ట్ ఉండే, ఇప్పుడు ఆ రెస్పెక్ట్ లేదు తన మీద. లైక్ ప్రతిదానికి ఎస్, నాకు తెలుసు ఆ మేనరిజం ఉన్న అన్న మేనేజర్ ఏదైనా నాకు నచ్చలే. అంటే వాట్ ఎవర్ శివాజీ గారు ఎలా ఒక వాట్ ఎవర్ ప్రశాంత్కి సపోర్ట్ చేస్తాను అనట్లేదు, కానీ అందరు నావలే బిడ్డ అది దాన్ని మంచిగా ఒక వే ఆఫ్ టాకింగ్ అయినా నాకు మంచి అనిపించింది శివాజీ గేమ్ ప్లే. ప్రియాంక సీరియల్ అయినా ఓకే, తను ఎట్లా అంటే న్యూట్రల్ ఉందామని ట్రై చేస్తుంది. సడన్గా ఏదన్నా ఇన్సిడెంట్ వచ్చేసరికి రేజ్ అవుతుంది. తనని ఇంకా ఫుల్ ప్లేజ్డే మనం వాచ్ చేయాలి. అంటే రాలేదు కదా కంటెంట్ తనకు సంబంధించినవి, మనకు ప్రశాంతి గట్టిగా వచ్చింది. అంటే లైక్ వాట్ ఎవర్ టాస్క్ విషయంలో అండ్ కామ్ ఉండేదంటే మళ్ళీ న్యూట్రల్ ఉండేదంటే షకిల. బిగ్ బాస్కి వెళ్ళినాక తన మీద గౌరవం పెరిగింది నాకు. వాట్ ఎవర్ అంతకుముందు మనం అడల్ట్ కంటెంట్ కానీ అలానే చూసేవాళ్ళం తనను, తర్వాత వాట్ ఎవర్ నేను గ్రాండ్ ఇంజనీర్ని తీసుకొస్తా ఇంట్రోకి, ఆమె వే ఆఫ్ బిహేవియర్ ఎవరన్నా నామినేట్ అవుతానంటే కూడా తను బాధపడే రీతిని చూసి మనకి అరే షీజీ నైస్ ఉమెన్ బై, తన మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. ఫస్ట్ డాక్టర్ బాబు అతను కూడా లైక్ పోకింగ్ చేస్తుండు, వాట్ ఎవర్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ద గేమ్, ఏదో ట్రై చేద్దాం అనుకుంటుండు, కానీ వర్క్ కనిపించట్లేదు తన. ఈరోజు నేను టీజర్ ఈరోజు చూడలేదు, నేను టీజర్ చూద్దాం అనుకున్నా యాక్చువల్లీ చూడలేదు, వర్క్లో ఉండి చూడలేదు.
ప్రిన్స్ ఎవర్ లాంగ్వేజ్ ఇష్యూ ఉండడం వల్ల తను ఎవరితో ఇంటరాక్ట్ కావాలో అర్థం కాక ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు తనని. లైక్ గేమ్ తనకు వచ్చే టాస్క్లు అయితే 100% ట్రై ఇస్తుండు తన తన యాక్టివిటీ వాట్ ఎవర్ తన పవర్ అంటే లైక్ ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఇస్తుండు. సింపతి గేమ్ అంటే ఇంకొంచెం టైం కావాలి. అందరూ ప్రశాంత్ అంటున్నారు కానీ తను జెన్యున్గా ఉంటుండు మేబీ నా వరకు అయితే నా పాయింట్ ఆఫ్లో తను ఎలా ఉండాలనుకుంటుండో వాట్ ఎవర్ నేను రైతు బిడ్డ అనైతే అక్కడ రిపీట్ చేయలేదు వాస్తవానికి తను నేను సరే బయట చేసిండేమో కానీ హౌజులను అయితే జెన్యున్గా అనిపిస్తున్నాను. ప్రశాంత్ అండ్ శివాజీ నాకు మంచి అనిపి అంటే లైక్ పాజిటివ్ ఉంది వాళ్ళ మీద. ఇంకొంచెం టైం కావాలి అంటే సడన్ 1-2 వీక్స్లో 10 డేస్ అవుతుంది మోస్ట్లీ ఇప్పుడే నేను డిసైడ్ అంటే నేను